చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టాన్ని చట్టపరంగా పనిచేయాలి రాజ్యాంగంలో మనందరికి అధికారాలు వచ్చాయి పోలీసులు ఆ బట్టలేసుకున్నా నేను అపోజిషన్ లీడర్ గా ఉన్నా నేను ముఖ్యమంత్రి గా ఉన్నా నాకు రాజ్యాంగం ఇచ్చింది మామూలు వ్యక్తి కూడా ప్రాథమిక హక్కులు ఇచ్చింది రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసి ఉంటాం తెలుగుదేశం పార్టీ కథ మీకు ఇంకా తెలియదు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది మళ్ళీ మీరు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు ఏం జరిగింది రాష్ట్రంలో పోలీసులు కూడా అర్థం చేసుకోలేరా ఇప్పుడు అధికారులు కొంతమంది పాపం ప్రైవేట్ టీచర్లు వచ్చారు గవర్నమెంట్ వచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే వచ్చారు మీరు ఆ రోజు నేనున్నప్పుడు 43% మీకు ఫిట్మెంట్ ఇచ్చాను గుర్తుపెట్టుకో సహాయక ఆంధ్రప్రదేశ్ లో 25% ఫిట్మెంట్ ఇచ్చాను పిఆర్సి ఇచ్చాను 20% ఇచ్చాను అదే నేను గారు వచ్చింటే దేశంలో ఎక్కడ ఇవ్వని పిఆర్సి నీకు ఇచ్చావని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా డిఎల్ వస్తున్నాయా మీకు రావు కానీ మీకు భయం ట్రాన్స్ఫర్ల భయం కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తారని మా మీద తప్పుడు కేసులు పెడతారు మీరు ఇది మంచిది అదే మరి ఇంకో పక్కన మరొకసారి ఆలోచిస్తే ఈరోజు రైతుల పరిస్థితి చాలా గంభీరంగా ఉంది 1400 రూపాయలు కొనాలని బస్తా 1200 కొనే బస్తా 1000 రూపాయలు కొన్నారు 1000 రూపాయలు కూడా డబ్బులు ఇవ్వాలి ఇచ్చారు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు అందరికి కూడా ఆధునికమైన పనిముట్లన్నీ ఎప్పుడైనా డేట్ పెట్టి ఇచ్చానా లేదా మీ అందరికి ఆ డేట్కు వచ్చిందా లేదా ఆ రోజు అలా చేసి ఈరోజు చూస్తామంటే వస్తా తమ్ముడు అది కూడా వస్తా అలాంటివన్నీ మనం చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని నట్టేటను ముంచేశాడు ఆ రోజు చెప్పాడు ఒక మాట చెప్పాడు మీకు జ్ఞాపకం ఉంటుంది 12,500 రూపాయలు నేను సంవత్సరానికి ఇస్తానని చెప్పి రైతుకు అన్నాడు నేనున్నాను కేంద్రం 6,000 ఇస్తుంది నేను 12,500 ఇస్తాను కేంద్రం ఇవ్వని వారికి 15,000 రూపాయలు ఇస్తాను నేను చెప్తే మీరు ఆ మోసకారిని నమ్మారు అడ్డంగా మీకు గొంతు కోసేశాడు అవునా కాదా మీ అందరికీ మతము పిచ్చోడు రాయి ఇచ్చారు ఆ రాయితో ఆయనన్నా కొట్టుకుంటాడు మిమ్మల్నన్నా కొడతాడు నన్నన్నా కొడతాడు ఇదే పని ఆత్మలతో మాట్లాడేవాడు కావాలా తమ్ముళ్ళు మనుషులతో మాట్లాడేవాళ్ళు కావాలి ఆత్మలతో మాట్లాడేవాళ్ళు కాదు మన పరిస్థితి అంతా ఇప్పుడు ఆత్మలతో మాట్లాడుకోవాలి ఇంట్లో తీరిగ్గా పడుకొని శ్మశానం ఇవ్వి ఆత్మలతో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది మన కర్మ ఒకటి పెంచినే కా తమ్ముడు ఏది పెంచాడని అడుగుతున్నా మీ అందరి పేరుతో లిక్కర్ రేట్లు పెరిగాయా ఇసుక రేటు పెరిగిందా భూ కబ్జాలు పెరుగుతున్నాయా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందా కరెంటు బిల్లు పెరిగిందా ఏం తమ్ముళ్ళ ఇంటి పనులు పెరిగిందా చెత్త పైన పన్ను పెరిగిందా తమ్ముళ్ళ చెత్త మీద కూడా పన్ను వేసే ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకైతే అర్థం కాదు చెత్త పైన నేను ఎప్పుడు అనుకోవాలి చెత్త పైన పన్ను వేస్తారని తర్వాత మీ జుట్టు మిగిలింది గుండు కొట్టుకోండి మీరంతా అదైన తర్వాత మీరు గాలి పీలిస్తే దాని మీద కూడా పన్ను వేస్తాడు ఈ మహానుభావుడు వదిలిపెట్టడు ఇతనికి ఏదో నేను అందరికి అజ్జేస్తా ఇది చేస్తాను ఏమీ చేయలే ప్రభుత్వ ఖజానా వెలవెలబోతా ఉంది ఈయన సొంత ఖజానా గలగలలాడుతా ఉంది
మొత్తం దోపిడి అంతా కూడా ఆయన ఖజానాకి వెళ్ళిపోతా ఉంది. భారత్ సిమెంట్ బ్రహ్మాండంగా లాభాలు వస్తున్నాయా? మీకేమైనా ఆదాయం పెరిగిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీ ఆదాయం తగ్గిందా లేదా? ఈ రాష్ట్రంలో ఆదాయం పెరిగిన కుటుంబం ఏదైనా ఉంటే జగన్ రెడ్డి అండ్ కంపెనీ మాత్రం ఇంకా ఎవరు లేరు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంత ఆశ నాకైతే అర్థం కాలేదు. ఇలాంటివన్నీ కూడా మీరు చూశారు. ఆ రోజు ఒక మాట చెప్పాడు, వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తాడు. చేశారా తమ్ముళ్ళ? మాట తప్పాడా లేదా? మడమ తిప్పాడా లేదా? ప్రతిరోజు ఇదే పని. నిద్ర లేస్తే మడమ తిప్పడం, మాట తప్పడం. ఢిల్లీ మెడలు వస్తా అన్నాడు, ఢిల్లీ మెడలు వంచడం మానేసి ఏం చేస్తున్నాడు? మెడ దించుతున్నాడు. అవునా కాదా? ఎవడికి చెప్తాను ఇవన్నీ? మా మీద నీ ప్రతాపం, ప్రజల మీద నీ ప్రతాపం, పేదవాళ్ళ పైన నీ ప్రతాపం. ఎక్కడికి అనుకున్నావు? కబద్దార్ జాగ్రత్తగా ఉండు, తమాషా అనుకోవద్దు. ఏదో ఒక భూతుల మంత్రి ఉన్నాడు, ఇంకో పక్క బెట్టింగ్ మంత్రి ఉన్నాడు, ఇంకో పక్క ఒక మంత్రి ఉన్నాడు, హవాలా మంత్రి ఉన్నాడు, ఒక మంత్రి బంజీ మంత్రి ఉన్నాడు, ఈ కోడికత్తి మంత్రి కోడికత్తి సరే ఉన్నే ఉంది, బాబాయ్ మంత్రి అయితే ఉన్నే ఉంది, జరుగుతూనే ఉంది, ఎన్క్వైరీ జరుగుతూనే ఉంది, తాపీ కత్తి ఒక మంత్రి ఉన్నాడు, తాపీ మేస్త్రి మంత్రి ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళు మంత్రులు భజన చేస్తున్నారు. నేను అడుగుతున్నా,